తెలిసినదే భిన్నత్వములో ఏకత్వము. మనందరము కూడా భారతదేశం మరి ఉంటున్నాం కనుక మనందరము కూడా మరి ప్రభుత్వానికి సపోర్ట్ తెలియజేస్తూ ఉగ్రవాదాన్ని నిరసిస్తూ దాన్ని ఖండిస్తూ రాబోయే దినాల్లో మన దేశం దేవుని కృపలో మన ప్రకార సంతాపం. ప్రత్యేకంగా మహబూబాబాద్ పట్టణంలోని సెంట్ పాల్ చర్చ్ మహబూబాబాద్ తరఫున సిఎస్ఐ మహబూబాబాద్ తరఫున ఈ ర్యాలీ తీస్తూ మరి 14వ తారీఖున మరి కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా జిల్లాలో మన సిఆర్పిఎఫ్ జవాన్ల మీద బలగాల మీద ఉగ్ర దాడికి నిరసిస్తూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంఘటన ర్యాలీ తీస్తూ ఉన్నాము. మన దేశ సమగ్రతను సౌభాగ్యతను మనం కాపాడుకోవాలని మరి దానికి మద్దతుగా మేము ర్యాలీ తీస్తూ మరి వీర జవాన్ల యొక్క కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపాన్ని సంఘం తరఫున తెలియజేస్తూ ఉన్నాము. మన భారతదేశం యొక్క ప్రత్యేకత భిన్నత్వంలో ఏకత్వము. అన్ని మతాలు కులాలు భాషలు ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా మనందరము కూడా ఒకే భరత మాత బిడ్డలము. మనందరం కూడా దేశ సమైక్యతకు సార్వభౌమత్వానికి మరి ప్రయాసపడుతూ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రభుత్వానికి మన సహకారం అందిస్తూ దేశ పౌరులుగా మనమంతా కూడా మన దేశం యొక్క అభివృద్ధికి ప్రయాసపడాలని ఉగ్రవాదం మీద మరి ప్రభుత్వంతో కలిసి పోరు సలపాలని మన దేశాన్ని మనము కాపాడుకొని మన దేశం తన దేవుని కృపలో వర్ధిల్లేలాగా చేసుకోవాలని కోరుకుంటూ సెంట్ పాల్ చర్చ్ తరఫున ఈ యొక్క ప్రశ్న తీస్తూ అమర జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. నేను మరి నా పేరు ఎవరైనా పాస్టర్ ఆర్ ఇస్రాయల్ రెడ్డి సిఎస్ఐ సెంట్ పాల్ చర్చ్ మహబూబాబాద్ సిఎస్ఐ